సీఎం జగన్ అధ్యక్షతన గడప గడపకు కార్యక్రమంపై సమీక్ష జరగనుంది ఎమ్మెల్యేల భావితవ్యం ఇవాళే తేలిపోతుంది అన్నది ప్రచారం మాత్రమే అంటోన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత గడప గడప సమీక్ష జరగనుంది దీనికి సంబంధించి అసలు ఏ అంశాలు ఈ సమావేశం సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇదే చివరి గడప గడప సమీక్ష ఇవాళతో ఎమ్మెల్యేల భవితవ్యం తేలిపోతుంది విస్తృత ప్రచారం జరుగుతుంది ఈ అంశం మీద మనతో మాట్లాడుతూ మాట్లాడడానికి మంత్రి కాకని గోవర్ధన్ ఉన్నారు సో గడప గడప సమీక్ష ఇదే చివరిదనకు ప్రచారం జరుగుతుంది అసలు ప్రధాన అంశం ఏం జరుగుతుంది మన ప్రభుత్వం అనేటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో నుంచి వచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమం దాని ద్వారా శాసనసభ్యులందరూ ప్రతి కుటుంబాన్ని పాలకరించడం ప్రతి గడపకు వెళ్లడం వాళ్లకు సంబంధించి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని తెలుసుకోవడం ఎక్కడన్నా అర్హత కలిగినటువంటి కుటుంబాలకి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే వాటిని అందించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి జయంగా రెడ్డి గారి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అందులో భాగంగా క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించడం శాసనసభ్యులకి దిశానిర్దేశం చేయడం దాని ద్వారా శాసనసభ్యుల్ని మరింత చెరువు చేయడానికి ప్రజలకి తీసుకుంటున్నటువంటి చర్యల భాగం అందులో భాగంగా రొటీన్ సమీక్ష లాగానే ఈ రోజు అందరూ శాసనసభ్యులు అందుబాటులో ఉన్నారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి ప్రత్యేకంగా మరొకసారి కబురు పెట్టి పిలవాల్సినటువంటి అవసరం లేకుండా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి క్యాంప్ కార్యాలయంలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ఈ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందనేది కూడా ఒక ప్రచారం ఉంది అంటే గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటిది కాకుండా ఎమ్మెల్యేల పనితీరు అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి అంచనా ఉంటుంది ఆ అంచనా ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కష్టపడి పనిచేస్తున్నారు ఈ ప్రభుత్వం కష్టపడి పనిచేసింది కాబట్టి ఈ రోజు ఏదో భౌత్యం తేలిపోతుంది ఈ రోజు ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు ఇవన్నీ కేవలం అపోహలు కేవలం ప్రచారం తప్ప వాస్తవం కాదు తాజా రాజకీయ పరిణామాలు అంటే చంద్రబాబు అరెస్టు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి కొంత ప్రాధాన్యత ఏర్పడింది సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడడం కాదు సమావేశానికి ప్రాధాన్యత తీసుకురావడం జరిగింది మీడియా అంతే తప్ప ఇది రొటీన్గా జరిగేటువంటి సమీక్ష తప్ప దీంట్లో ప్రత్యేకత అంటూ ఏమీ లేదు ప్రత్యేకత అనేటువంటిది ఏమీ ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సమావేశం ఇంకా ప్రారంభం కాలే సమావేశం జరగలేదు కాబట్టి సమావేశంగానే నేను భావిస్తున్నాను టైం దగ్గర ఉంది ఈ నేపథ్యంలో ఎలాంటి డైరెక్షన్ సీఎం దగ్గర నుంచి నాయకులకు సీఎం గారు ఎప్పుడు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఒకటే ఎలక్షన్ లో గెలిచిన నాటి నుంచి ఈ రోజు మరలా ఎన్నికలకు పోయేంత వరకు సీఎం గారు ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రజలకు చేరువుగా ఉండండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అందించండి ప్రజలతో మామేకం కాండి అనేటువంటిది ఆ విధానాన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొనసాగిస్తున్నాం ఎన్నికలలో కూడా అదే పందాన్ని కొనసాగించడం జరుగుతుంది సో ఇది మంత్రి కాకాణి గోవర్ధన్ స్పష్టం చేస్తా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే ఈ గడప గడప సమీక్షలో ముఖ్యమంత్రి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు ఒకవైపు తాజా రాజకీయ పరిణామాలు చంద్రబాబు అరెస్ట్ కావచ్చు అదేవిధంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎలాంటి డైరెక్షన్ ఇస్తారు నాయకులకు అదేవిధంగా పనితీరుకు సంబంధించి ఎలాంటి హెచ్చరికలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది